లూకాసు వార్త 18వ అధ్యాయము మొదటి వచనంలో మనం చూస్తే, మనము విసుగక నిత్యము ప్రార్థన చేసేవారిగా ఉండునట్లుగా ఆయన ఒక ఉపమానమును చెబుతూ ఉన్నారు. ఈ యొక్క ఉపమానములో యేసు ప్రభువులు వారు ఏం చెబుతున్నారంటే, ఒక పట్టణములో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఆ న్యాయాధిపతి ఎలాంటి వాడంటే, దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకను ఉండేటువంటి న్యాయాధిపతి. ఆయన పేరుకే న్యాయాధిపతి, కానీ ఆయన చేసేదంతా కూడా అన్యాయము. అయితే అదే పట్టణంలో ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలకు అన్యాయం జరిగింది. ఆమె ఈ యొక్క న్యాయాధిపతి దగ్గరికి వచ్చింది న్యాయము కొరకు. ఇక్కడ యేసు ప్రభువుల వారు ఈ ఉపమానములో మనకు ఏమి నేర్పిస్తూ ఉన్నారంటే, మొదటిది మన యొక్క ఆత్మీయ జీవితంలో విసుగక నిత్యము ప్రార్థించేవారిగా ఉండాలి. రెండవదిగా ఈ యొక్క ఉపమానము చివరి భాగంలో యేసు ప్రభువుల వారు ఏమంటున్నారంటే, చూడండి 18వ అధ్యాయం లూకా సువార్త 8వ వచనం, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘ శాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను, ఆయనను మనుష్య కుమారుడు వచ్చునప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. అంటే ఈ యొక్క ఉపమానములో యేసు ప్రభువుల వారు రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనకు నేర్పిస్తున్నారు. ఒకటి, మన యొక్క ఆత్మీయ జీవితములో విసుగక నిత్యము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేవుడు మానవుని నుండి ఏ విశ్వాసం అయితే కోరుతూ ఉన్నాడో, అలాంటి విశ్వాసమును యేసు ప్రభువుల వారు తిరిగి వచ్చినప్పుడు మనుష్యులలో కనుగొనాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ఈ రెండు విషయాలను మనం ధ్యానించాలంటే మూడు విషయాలు మనము గమనించాలి. మొదటి విషయం ఏంటంటే, ఈమెలో ఉన్నటువంటి విశ్వాసము ఎలాంటి విశ్వాసం అంటే, ఆమెకు ఆ న్యాయాధిపతి పైన విశ్వాసము లేదు, కానీ ఆమెకు న్యాయస్థానము మీద విశ్వాసం ఉంది. హల్లెలూయా. ఆమెకు తెలుసు ఆ న్యాయాధిపతి అన్యాయస్తుడని. ఆమెకు తెలుసు ఆ న్యాయాధిపతి దేవునికి భయపడనటువంటి వ్యక్తి అని. ఆ న్యాయాధిపతి మనుషులను లక్ష్య పెట్టేటువంటి వాడు కాడని ఆమెకు తెలుసు. అయినా ఆమె విశ్వాసం ఏంటంటే, ఆ న్యాయాధిపతి పైన కాదు, ఆమెకు ఉన్నటువంటి విశ్వాసం, ఆమెకు ఉన్నటువంటి విశ్వాసము ఎవరిపైన అంటే, న్యాయస్థానము మీద ఆమెకు విశ్వాసం ఉంది. మన ఆత్మీయ జీవితంలో మనము విసుగక నిత్యము ప్రార్థించేటువంటి వారిగా ఉండాలంటే, మొట్టమొదటిగా మనము దేవుని పైన విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. మనుషుల మీద కాదు, రాజుల మీద కాదు, సేవకుల మీద కాదు, సంఘ కాపరుల మీద కాదు. మన ఆత్మీయ జీవితం అన్నటువంటిది ఎవరిని నమ్ముకొని ముందుకు వెళ్ళాలంటే, న్యాయాధిపతిని కాదు, న్యాయస్థానము మీద మన నమ్మిక ఉండాలి. ఆయన న్యాయకర్త అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తోంది. ఆయనే దేవుడై ఉన్నాడని బైబిల్ సెలవిస్తోంది. ఆయన మనుష్యుల పైరూపాన్ని లక్ష్య పెట్టేటువంటి దేవుడు కాదు, కానీ ఆయన మనుష్యుని యొక్క హృదయమును లక్ష్య పెట్టేటువంటి దేవుడని బైబిల్ సెలవిస్తోంది. అన్యాయస్తుడైనటువంటి ఆ యొక్క న్యాయాధిపతే ఆమెకు న్యాయము తీర్చడానికి ముందుకు వచ్చినప్పుడు, న్యాయకర్త అయినటువంటి ఆయన మనుషులు లక్ష్య పెట్టేటువంటి వాటిని లక్ష్య పెట్టకుండా, మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడితే ఆయన మనిషి హృదయాన్ని లక్ష్య పెట్టేవాడైనప్పుడు, ఆయన నిజముగా ఎంత త్వరగా తనకు మొర్రపెట్టేటువంటి వారికి ఆయన న్యాయము తీరుస్తాడని యేసు ప్రభువుల వారు ఆ ఉపమానంలో చెబుతూ ఉన్నారు. తప్పక దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడు. దేవుడు మన మనవిని వింటాడు. అయితే ఎందుకు మనము విసుగక నిత్యము ప్రార్థన చేయాలంటే, మన యొక్క విశ్వాసం అన్నటువంటిది దేవుని మీద మాత్రమే మనము ఉంచుటకు.
Andike Devuni Vakyam Selavistondi, Nuta Nalabhai Arava Kirtana, Mudava Vachanamu. Rajula Chetanainanu, Narula Chetanainanu, Rakshana Kalugadu, Varini Namu Konakudi. మన ప్రార్థన జీవితములో మనము విసుగు చెందుతూ ఉన్నాము అంటే మన నమ్మిక అన్నటువంటిది దేవుని మీద మాత్రమే లేదు అని మనము గ్రహించాలి. ఎందుకు నీ ప్రార్థన జీవితంలో విసుగు చెందుతూ ఉన్నావంటే నీవు మనుషులను నమ్ముతూ ఉన్నావు, దేవునిని కూడా నమ్ముతూ ఉన్నావు. నీ విశ్వాసము మనుషుల మీద ఉన్నది, దేవుని మీద కూడా ఉన్నది. కాబట్టే మన ప్రార్థన జీవితంలో విసుగు చెందుతూ ఉన్నామో. ఆ విధవరాలు ఎందుకు విడవకుండా ఆ యొక్క న్యాయాధిపతి దగ్గరికి వచ్చిందంటే, మాటి మాటికి ఎందుకు ఆ విధవరాలు న్యాయాధిపతి దగ్గరకు వచ్చి న్యాయము తీర్చమని ఆయనను గోజాడిందంటే, ఆమె విశ్వాసము న్యాయాధిపతి పైన కాదు కానీ న్యాయస్థానము మీద. కొన్నిసార్లు మనము ఇతర విశ్వాసులను చూచి లేకపోతే సేవకులను చూచి మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలని ప్రయత్నం చేస్తాం. అయితే ఆ విశ్వాసి పడిపోయినప్పుడు లేకపోతే ఆ సేవకుడు పడిపోయినప్పుడు మన ఆత్మీయ జీవితము కూడా కదిలించబడుతుంది. కారణం ఏంటంటే మన నమ్మిక విశ్వాసం అన్నటువంటిది వారిని ఆధారం చేసుకుని ఉంది కనుక. అందుకే మీ నమ్మిక అన్నటువంటిది ఎవరి వలన రక్షణ కలుగదో వారి మీద ఉండకూడదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తోంది. మన నమ్మిక దేవుని మీద, ఆయన మీద మాత్రమే ఉండునట్లు మనము విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. దేవుని మీద నమ్మిక ఉంచేదానికంటే కూడా ఒక సేవకుని మీదనో లేకపోతే ఒక సంఘము మీదనో ఒక ప్రాంతము మీదనో విశ్వాసం ఉంచేటువంటి బలహీనమైనటువంటి విశ్వాసులు క్రైస్తవ సమాజంలో ఉన్నారు. అందుకే పలాని ఊరికి వెళితే అక్కడ దేవుడు మేలు చేస్తాడేమో అని ఆ ఊరిలో ఉన్నటువంటి చర్చికి వెళ్ళి ప్రార్థన చేసేటువంటి వారు ఉన్నారు. లేకపోతే పలాని సేవకుని దగ్గరికి వెళితే ఆయన ప్రార్థన చేస్తే నా జీవితం బాగుపడుతుందేమో అని ఆయన దగ్గరికే వెళ్ళి ప్రార్థన చేయించుకునేటువంటి బలహీన విశ్వాసులు ఉన్నారు. అలాంటి వారి జీవితాలలో వారు విసిగిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే వారు న్యాయాధిపతిని నమ్ముతూ ఉన్నారు, న్యాయాధిపతి మీద వారు విశ్వాసం ఉంచుతూ ఉన్నారు. న్యాయాధిపతి మీద కాదు మనము విశ్వాసము ఉంచాల్సినటువంటిది, న్యాయస్థానము మీద మనము విశ్వాసం ఉంచాలి. ఒకవేళ మన ఇంట్లో దొంగతనం జరిగిందనుకోండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం, కంప్లైంట్ తీసుకున్నటువంటి ఆ పోలీసే దొంగవాడైతే మనం కంప్లైంట్ వెనక్కి తీసుకుంటామా? తీసుకో. మన నమ్మిక విశ్వాసం ఏంటిదంటే పోలీస్ వ్యవస్థ మీద, ఆ పోలీస్ మీద కాదు. ఆయన దొంగ అయ్యి ఉండవచ్చు, మోసం చేశారని నీవు కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఆ పోలీసు కంప్లైంట్ ఎవరైతే తీసుకుంటున్నారో ఆ వ్యక్తే మోసగాడై ఉండవచ్చు. అంత మాత్రాన మన కంప్లైంట్ని మనము వెనక్కు తీసుకోం. అవసరమైతే మోసం చేసినటువంటి పోలీస్ మీదే పోలీస్ కేసు పెట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మన నమ్మిక విశ్వాసం అన్నటువంటిది న్యాయాధిపతి మీద కాదు, ఆ పోలీస్ మీద కాదు, పోలీస్ వ్యవస్థ మీద. ఒకవేళ అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళితే ఆ డాక్టర్కే అనారోగ్యం ఉందని మనం వెనక్కి వస్తామా? రాము. ఎందుకంటే మన విశ్వాసము నమ్మిక ఆ వైద్యుని మీద కాదు కానీ ఆయన ఇచ్చేటువంటి మందుల మీద. కాబట్టి మనుష్యులను ఆధారము చేసుకొని మనము నమ్మిక ఉంచితే, విశ్వాసమును కలిగి ఉంటే ఆ విశ్వాసం అన్నటువంటిది, ఆ ప్రార్థన జీవితం అన్నటువంటిది కుప్పకూలిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి యేసు ప్రభువుల వారు విసుగక నిత్యము ప్రార్థన చేయాలని కోరుతున్నాడు. నీ ఆత్మీయ జీవితంలో విసుగక ప్రార్థన చేయాలంటే దేవుని యందు మాత్రమే నమ్మిక ఉంచు.
మనుషుల మీద నీవు నమ్మిక ఉంచినంత వరకు కూడా నీకు విసుగు వస్తూనే ఉంటుంది. దావీదు జీవితంలో దావీదు దేవుణ్ణి వెంబడించుటకు ఆయన దేవుని మీద నమ్మికను ఉంచాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఒకవేళ దావీదు సౌలును దృష్టిలో పెట్టుకొని ఆయన దేవుణ్ణి వెంబడించడానికి ప్రయత్నం చేస్తుంటే దావీదు ఆత్మీయ జీవితంలో విసిగిపోయి ఉండేటువంటి వాడు. ఎందుకంటే దేవుని చేత అభిషేకించబడినటువంటి సౌలే దేవునికి వ్యతిరేకముగా దావీదును చంపాలని, దావీదుకు కీడును చేయాలని అనేక సార్లు ఆయన ప్రయత్నం చేశాడు. అయితే దావీదు ఆత్మీయ జీవితంలో విసుగు చెందలేదు. ఎందుకంటే సౌలును చూచి కాదు ఆయన దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నది, ఆయన దేవుణ్ణే చూస్తున్నాడు, దేవుని యందే నమ్మిక ఉంచాడు, దేవుని మీదనే విశ్వాసము ఉంచుకొని ఉన్నాడు. కాబట్టి అంతము వరకు విసుగు చెందకుండా దావీదు దేవుణ్ణి వెంబడించాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో విసిగిపోతూ ఉంటే మనుషుల మీద నమ్మిక ఉంచామని మొట్టమొదటిగా మనము గుర్తించాలి. ఇంకా దేవుని మీదే సంపూర్ణముగా మనము విశ్వాసం ఉంచలేదు కాబట్టి ప్రార్థనా జీవితం పట్ల విసుగును కలిగి ఉన్నాం. ఆ యొక్క విధవరాలిలో ఉన్నటువంటి విశ్వాసములో ఉన్నటువంటి మొదటి ప్రత్యేకత ఏంటిదంటే ఆమె న్యాయాధిపతి మీద విశ్వాసం ఉంచలేదు కానీ న్యాయస్థానము మీద విశ్వాసం ఉంచింది. సరే, రెండవదిగా మనం చూసినట్లయితే ఆమెకున్నటువంటి విశ్వాసము ఎలాంటిదంటే న్యాయస్థానం అన్నటువంటిది ఆమె పరిస్థితిని మాత్రమే కాదు న్యాయాధిపతిని కూడా మార్చగలదు అన్నటువంటి విశ్వాసం ఉంది. హల్లెలూయా. ఆయన అన్యాయస్థుడైనటువంటి న్యాయాధిపతే, దేవునికి భయపడనటువంటి న్యాయాధిపతే, మనుషులను లక్ష్య పెట్టనటువంటి న్యాయాధిపతే. కానీ ఈమె విశ్వాసం ఏంటంటే న్యాయస్థానము మీద అంత మాత్రమే కాదు ఆ న్యాయస్థానము ఈ న్యాయాధిపతిని సహితము మార్చుటకు శక్తి గలదు అని విశ్వాసం కలిగినటువంటి విధవరాలు. ఎందుకు మన యొక్క ప్రార్థనా జీవితంలో దేవుడు కొన్ని విషయాలకు జవాబును ఇచ్చుటకు ఆలస్యం చేస్తాడంటే ఆయన ఏమైనా చేయుటకు శక్తి కలిగినటువంటి దేవుడు అన్నటువంటి విశ్వాసము నీలో కలిగించుటకు. చాలాసార్లు మన యొక్క విశ్వాసము ఒక పరిమితిని కలిగి ఉంటుంది. అయితే దేవుని యందు మాత్రమే నమ్మిక ఉంచినటువంటి భక్తులు, దేవుని మీద మాత్రమే విశ్వాసము కలిగినటువంటి భక్తుల జీవితాలలో వారి అనుభవం ఏంటంటే దావీదు ఏమంటున్నాడంటే నా చీకటిని ఆయన వెలుగుగా చేస్తాడు. హల్లెలూయా. ఇరుకులో నాకు విశాలతను కలుగజేస్తాడు, నా అంగలార్పును ఆయన నాట్యముగా చేయగలిగినటువంటి దేవుడు, అరణ్యములో ఆయన మార్గములు సిద్ధపరచగలిగినటువంటి వాడు, ఎడారిలో నదులను పారచేయువాడాయన. అంటే ఆయన ఏమైనా చేయుటకు సమర్థుడు అన్నటువంటి దానిని మనము నేర్చుకొనున్నట్లుగా, అలాంటి విశ్వాసమును కలిగి ఉండునట్లుగా దేవుడు మన ప్రార్థనలకు జవాబును ఇచ్చుటలో ఆలస్యము చేస్తాడు. ఎప్పుడైతే ఆ న్యాయాధిపతి ఆలస్యము చేస్తూ ఉన్నాడో ఈమెలో కలిగింది విశ్వాసము ఏమనంటే ఆ న్యాయస్థానము ఈ న్యాయాధిపతిని సహితము మార్చగలుగుతుంది. మన జీవితాలలో ఈ పాఠం మనం నేర్చుకోవాలి. యాయీరు అన్నటువంటి ఒక సమాజ మందిరపు అధికారి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి యేసు ప్రభు పాదముల మీద పడి ఏడుస్తూ ఉన్నాడు, ప్రభువా నాకు కుమార్తె ఉంది, ఆమె చనిపోవడానికి సిద్ధముగా ఉంది, ఒకవేళ నీవు నా ఇంటికి వస్తే ఆ కుమార్తె బ్రతికేటువంటి పరిస్థితి వస్తావా అని యేసు ప్రభు దగ్గర కన్నీరు కారుస్తూ ఏడుస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు వస్తానన్నాడు, బయలుదేరాడు. అయితే మధ్యలో ఆలస్యమైంది. రక్తస్రావ రోగము చేత బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ మధ్యలో ఆ మార్గములో యేసు యొక్క వస్త్రపు చెంగును ముట్టింది, ఆమె రోగము
నివారణ అయింది. డిలే అయిపోయింది. ఆమె సాక్ష్యం చెప్తోంది మధ్యలో. ఆమెకు ఏమి జరిగిందో ఆమె వివరిస్తోంది. అంతలోనే ఆ సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒక వార్త వచ్చింది, ఏ కుమార్తె కొరకైతే నీ వచ్చావో యేసు దగ్గరికి, ఏ కుమార్తె అయితే చావడానికి సిద్ధముగా ఉందో ఇప్పుడు ఆ కుమార్తె చనిపోయింది. అప్పుడు యేసు ప్రభుల వారు యాయిరితో అంటూ ఉన్నాడు, నమ్మిక మాత్రము ఉంచు, నాయందే నమ్మిక ఉంచు. ఎందుకు ఈ డిలే అంటే, నిత్యము నీవు నన్ను వెంబడించుటకు. ఆ యొక్క ఆలస్యము జరుగుటను బట్టి ఆ కుమార్తె చనిపోయింది. అవును, అయితే ఆ ఆలస్యము జరుగుటను బట్టి యాయీరులో ఉన్నటువంటి విశ్వాసము ఒక స్థాయి నుండి మరొక స్థాయికి అభివృద్ధి చెందింది. హల్లెలూయా. యాయీరు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన విశ్వాసము ఏంటిదంటే, చావడానికి సిద్ధముగా ఉన్నటువంటి నా కుమార్తెను యేసు బ్రతికించగలడు. అయితే యేసు ప్రభువు ఆయన ఇంటికి వెళ్ళే విషయంలో ఆలస్యము చేయుటను బట్టి యాయీరు విశ్వాసము ఎంతకు, లేకపోతే ఏ స్థాయికి అభివృద్ధి చెందిందంటే, చనిపోయిన నా కుమార్తెను కూడా యేసు లేపగలడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మార్గములో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము చేత బాధపడుతున్నటువంటి ఆ స్త్రీ యేసును ముట్టుట ద్వారా స్వస్థపరచబడిందో, యాయీరులో ఒక గొప్ప విశ్వాసం కలిగింది. 12 సంవత్సరములకే చనిపోయినటువంటి నా కుమార్తెను యేసు లేపుటకు శక్తి కలిగినటువంటి వాడు. హల్లెలూయా. ఏ విశ్వాసం అంటే, దేవుడు ఏమైనా చేయగలడు, చీకటినే వెలుగుగా చేయగలడు, ఇరుకునే విశాలముగా చేయగలడు, అంగలార్పునే నాట్యముగా చేయగలడు, బాధలోనే నెమ్మదిని ఇవ్వగలిగినటువంటి దేవుడు, శ్రమలో వేదనలోనే ఆయన సంతోషమును ఇవ్వగలిగినటువంటి దేవుడు. ఇవి పోతేనే సంతోషమని కాదు, 119వ కీర్తనలో కీర్తనకారుడు అంటున్నాడు, శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నాయి, అయినను నీ వాక్యము నాకు సంతోషాన్ని కలిగిస్తోంది. బాధ నేను కలిగి ఉన్నాను, అయినా ఆ బాధలోనే నీ వాక్యము నాకు నెమ్మదినిస్తోంది. అంటే ఆయన ట్రాన్స్ఫర్ అయిపోతేనే కాదు నీ సమస్యకు పరిష్కారం, దేవుడు అనేక విధములుగా నీ జీవితంలో క్రియ చేయగలడు అన్నటువంటి విశ్వాసాన్ని దేవుడు నీ నుండి కోరుతూ ఉన్నాడు. ఆయనను దేవుడు మార్చగలడు, ఆయనను సహితము దేవుడు మార్చగలడు. ఆ న్యాయస్థుడైనటువంటి న్యాయాధిపతిని సహితము దేవుడు మార్చాడు, ఆమెకు న్యాయము తీర్చేటట్లుగా చేశాడు. సరే, మూడవదిగా మనము చూసినట్లయితే, ఆ యొక్క విధవరాలి జీవితంలో జరిగినటువంటి అన్యాయమునకు న్యాయము జరగాలి అంటే, ఎవరైతే ఆమెకు అన్యాయము చేశారో వారికి న్యాయము జరిగితే, అంటే ఎవరైతే అన్యాయము చేశారో వారిపైన తగినటువంటి చర్యలు తీసుకోగలిగితేనే ఈమెకు న్యాయము జరుగుతుంది అన్నటువంటి విశ్వాసమును ఆమె కలిగి ఉంది. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు న్యాయము చేయాలంటే, మొదటగా మన జీవితములో ఉన్నటువంటి అన్యాయము పట్ల ఆయన చర్యను తీసుకుంటాడు. హల్లెలూయా. ఈ విషయాన్ని మనం గమనించాలి. చాలాసార్లు న్యాయం కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, న్యాయము కొరకు పోరాడుతూ ఉంటాం, దేవుని సహాయం కొరకు వేడుకుంటూ ఉంటాం. అయితే దేవుడు నీకు ఆ విషయంలో న్యాయము చేయాలంటే, నీ జీవితంలో ఉన్నటువంటి అన్యాయము పైన మొదటగా ఆయన చర్య తీసుకోవాలి. నీ జీవితంలో ఉన్నటువంటి అన్యాయము మీద చర్య తీసుకోకుండా నీ జీవితంలో ఆయన న్యాయం చేయుటకు వీలు కాదు. ఈ విధవరాలి జీవితంలో ఆ న్యాయాధిపతి న్యాయం చేయాలంటే, ఎవరైతే ఆమెకు అన్యాయం చేశారో వారిని పిలిపించి ఆ అన్యాయస్తునికి చేయాల్సినటువంటిది చేస్తే తప్పితే ఈమె జీవితంలో న్యాయం జరగదు. కాబట్టి విసుగక నిత్యము ప్రార్థన చేయుటలో మూడవదిగా, దేవుడు మన ఆత్మీయ జీవితాలను తనకు ఇష్టమైనటువంటి రీతిలో మలుస్తూ ఉన్నాడన్న విషయం మనము గ్రహించాలి.
ప్రార్థనా జీవితం అంటే ఏదో మనము దేవుణ్ణి అడగడం మాత్రమే కాదు, ప్రార్థనా జీవితంలో దేవుడు మన విశ్వాసము ఆయన మీదే ఉండేటట్లు చేస్తున్నాడు. విసుగక నిత్యము ప్రార్థన చేయుటలో దేవుడు ఎవరినైనా మార్చుటకు సమర్థుడని, ఎలాంటి పరిస్థితిలో అయినా ఆయన సహాయము చేయుటకు శక్తి కలిగినటువంటి దేవుడు అన్నటువంటి విశ్వాసాన్ని నీలో కలిగిస్తున్నాడు. మూడవదిగా విసుగక నిత్యము చేసేటువంటి ప్రార్థనా జీవితంలో నీ జీవితంలో ఉన్నటువంటి అన్యాయాన్ని ఆయన మొదటిగా సరిచేసి నీకు న్యాయాన్ని చేస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు దేవుడు మన ప్రార్థన ఆలకించడు. కారణం ఏంటంటే నీలోనే అన్యాయం ఉన్నప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకించలేడు. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు చూడండి, 66వ కీర్తన 18వ వచనం, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును. ఒకవేళ మనము ఒక కేసు ఫైల్ చేస్తూ ఉన్నప్పుడు మనమే అన్యాయస్తులుగా ఆ యొక్క కోర్టు దృష్టిలో కనిపిస్తే అసలు ఆ కేసుని కోర్టు టేకప్ కూడా చేయదు, ఆ కేసుని కోర్టు అంగీకరించదు. ఎందుకంటే ఆ కేసులో సత్తా లేదు. నీవు ఏ కేసు కోసమైతే పోరాడుతున్నావో ఆ కేసును కోర్టు తీసుకునే విధముగా అసలు నీలో న్యాయమే లేదు, కాబట్టి ఆ కేసుని కోర్టు హానర్ చేయదు. మన జీవితంలో కూడా న్యాయము చేయాలని దేవుని దగ్గరికి వస్తూ ఉన్నాము, కానీ ఒకవేళ అన్యాయమును మనలో కలిగి ఉంటే ఆ యొక్క అన్యాయమును బట్టి దేవుడు మన ప్రార్థన ఆలకించని పరిస్థితి. అయితే దేవుడు నీ జీవితంలో న్యాయం చేయాలంటే మొదటిగా నీలో ఉన్నటువంటి అన్యాయాన్ని ఆయన సరిచేయాలి. దావీదు జీవితంలో కూడా అదే జరిగింది. ఊరియాకు భార్యగా ఉన్నప్పుడే దావీదును బట్టి ఆమె గర్భము ధరించింది, కాబట్టి అది పాపము, కాబట్టి దేవుడు ఆ అన్యాయము విషయమై దావీదు ప్రార్థనను ఆలకించలేదు. ఆ అన్యాయమైనటువంటి విషయాన్ని బట్టి దావీదు ఉపవాసము ఉండినప్పటికీ దేవుడు ఆ యొక్క విశ్వాసమును అంగీకరించలేదు. దేవుడు పుట్టినటువంటి ఆ బిడ్డను చంపేశాడు. అయితే దావీదుకు ఆమె భార్యగా చేయబడినటువంటి తర్వాత ఆమె గర్భమున పుట్టినటువంటి సొలొమోనును దావీదు తర్వాత ఇజ్రాయేలు దేశం మీదకి ఆయన రాజుగా చేశాడు. హల్లెలూయా. దావీదు ఒక ఆశ ఏంటంటే ఆ యొక్క స్త్రీ గర్భమున పుట్టినటువంటి వాడే రాజు అవ్వాలని. అయితే దేవుడు ఆ కోరికను, ఆ ఆశను దావీదు జీవితంలో నెరవేర్చాడు. ఎప్పుడంటే ఆయన జీవితంలో ఆయన చేసినటువంటి అన్యాయపు విషయం పట్ల చర్యను తీసుకున్నటువంటి తర్వాత. విసుగక నిత్యము ప్రార్థించేటువంటి విశ్వాస జీవితంలో మనం ఏమి నేర్చుకుంటామంటే, దేవుణ్ణి ఒకటి ఇవ్వమని అడిగినప్పుడు దేవుడు మనలో ఏమి తీసివేయాలో కూడా ఆయన వాటిని తీసివేస్తాడని మనము నమ్ముతాం. ఇది చేస్తాడనే కాదు నమ్మడం, ఇది చేయుటకు నా జీవితంలో అవసరమైనటువంటిది దేవుడు తీసివేస్తాడు. దేవుడు దీనిని నాకు ఇచ్చుటకు నా జీవితంలో అనవసరమైనటువంటి వాటిని తీసివేస్తాడు అన్నటువంటి నమ్మిక, అలాంటి విశ్వాసము ఎవరిలో ఉంటుందంటే విసుగక నిత్యము ప్రార్థన చేసేటువంటి వారి జీవితాల్లో. కాబట్టి యేసు ప్రభు తిరిగి వచ్చినప్పుడు ఆయన మన నుండి కోరుకుంటున్నటువంటి విశ్వాసం, లేకపోతే ఆయన ఎలాంటి విశ్వాసమును ఈ భూమి మీద కనుగొనాలనుకుంటున్నాడంటే, మొట్టమొదటిది మనము ఆయన యందు మాత్రమే విశ్వాసము ఉంచే విశ్వాసమును కలిగి ఉండాలి. ఎలాంటి వారినైనా ఆయన మార్చుటకు సమర్థుడు అన్నటువంటి విశ్వాసమును మనము కలిగి ఉండాలి. ఎలాంటి పరిస్థితిలోనైనా ఆయన మనకు సహాయము చేయుటకు శక్తి కలిగిన వాడు అన్నటువంటి విశ్వాసమును మనము కలిగి ఉండాలి. ఆయన మన జీవితంలో న్యాయము చేయుటకు మనలో ఉన్నటువంటి అన్యాయమును ఆయన తీసివేస్తాడు. మనలో ఉన్నటువంటి పాపమును ఆయన తీసివేసినప్పుడే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనకు ఇస్తాడు.
అన్నటువంటి విశ్వాసమును మనము కలిగి ఉండాలని యేసు ప్రభువుల వారు ఈ ఉపమానాన్ని చెబుతూ ఉన్నారు. విసుగక నిత్యము ప్రార్థన చేయాలంటే మనుషుల మీద నమ్మిక ఉంచొద్దు. నీ ప్రార్థనలకు జవాబునిచ్చుటకు దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో గ్రహించు. నీ విశ్వాసాన్ని ఒక స్థాయి నుండి మరొక స్థాయికి ఆయన అభివృద్ధి చేయుటకే. విసుగక నిత్యము ప్రార్థన చేసినప్పుడు ఆయన మన పట్ల తప్పక న్యాయము జరిగించేటువంటి దేవుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అట్టి కృపను దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మను స్తుతిస్తూ ఉన్నాం. అనేక సార్లు ప్రభువ ప్రార్థన జీవితం పట్ల విసుగు చెందాం. అయితే కారణం మీ వాక్యంలో చూసాం, మనుష్యులను నమ్ముకొనుటను బట్టి. మీ మీద మాత్రమే కాక ఈ లోక సంబంధమైనటువంటి వాటిపైన కూడా విశ్వాసమును కలిగి ఉండుటను బట్టే మా ఆత్మీయ జీవితంలో ప్రార్థన పట్ల విసుగు చెందాం నాయన. అయితే ఆ విధవరాలిలో ఉన్నటువంటి విశ్వాసమును మాలో మీరు చూడాలని కోరుకుంటూ ఉన్నారు. మీకు స్తోత్రాలు. అట్టి విశ్వాసమును మేము కలిగి ఉండుటకు ప్రభువ మా విశ్వాసము కేవలం మీ మీద మాత్రమే, మా విశ్వాసము కేవలము మిమ్మును ఆధారము చేసుకుని ఉండునట్లుగా మీరు సహాయం చేయండి. మా విశ్వాస జీవితంలో మీరు కేవలం ఈ పరిస్థితిలో ఈ విధముగా మాత్రమే సహాయము చేయగలరన్నటువంటి అవగాహన కలిగి ఉన్నాం. మమ్మను క్షమించండి నాయన. నిత్యము ప్రార్థించేటువంటి అనుభవంలో మీరు మా ప్రార్థనలకు ఎందుకు ఆలస్యముగా జవాబిస్తున్నారో ఒక ఉద్దేశము, ఒక పాఠము ఉన్నదని మాకు అది నేర్పిస్తూ ఉన్నది. యాయిరు జీవితంలో చావడానికి సిద్ధముగా ఉన్నటువంటి ఆ కుమార్తెను బాగు చేయగలడు అన్నటువంటి విశ్వాసము నుండి చనిపోయిన నా కుమార్తెను సహితము యేసు లేపుటకు శక్తి కలిగినటువంటి వాడన్న విశ్వాసములోనికి ఆయన్ను ఎదిగింపజేశారు. ఆ విధంగా మేము నిత్యము ప్రార్థన చేస్తుండగా మా ఆత్మీయ జీవితాలలో మా విశ్వాసమును మీరు కనుగొనాలి అనుకుంటున్నటువంటి విశ్వాస స్థాయికి ఎదిగింపజేయండి ప్రభువా. న్యాయము చేయుటకు మీరు ఇష్టపడుతున్నటువంటి దేవుడని మీ వాక్యము సెలవిస్తోంది. ఆ న్యాయస్థుడైనటువంటి ఆ న్యాయాధిపతే న్యాయము తీర్చినప్పుడు, మీరు న్యాయకర్త అయినప్పుడు మీరు మాకు తప్పక న్యాయము తీరుస్తాడు. అయితే మా విశ్వాసములో నాయన మీరు మాలో ఉన్నటువంటి అన్యాయమును తీసివేసిన తర్వాతనే, మాలో ఉన్నటువంటి అన్యాయము పట్ల మీరు చర్యను తీసుకొనుటను బట్టే మాకు న్యాయము తీర్చగలరు అన్నటువంటి దానిని కూడా చేర్చండి. అట్టి విశ్వాసమును మాలో కలిగించండి ప్రభువ. ఎందుకంటే అలాంటి విశ్వాసమును మీరు కనుగొనాలని ఎదురు చూస్తూ ఉన్నారు. అట్టి కృపను మా అందరికీ దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.